పూర్వ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నెల్లూరు రామలింగాపురం వద్ద ఉన్న జగన్స్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నందున విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలాజీ నగర్ సీఐ రాముల నాయక్ తన సిబ్బందితో కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యని సీఐకి విన్నవిస్తున్నా అవేవి పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాట్లాడాల్సిన పోలీసులు మరోలా మాట్లాడడం గమనార్హం. బాధిత విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకుల సమస్య పట్టించుకోకుండా తను చెప్పిందే వేదమన్నట్లు పోలీసులు వ్యవహరించారు. విద్యార్థుల నిరసన గళం నొక్కేందుకు ప్రయత్నించారు. ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడుకోండి అంటూ టాపిక్ ని డైవర్ట్ చేశారు. ఓ దశలో ఇలా రోడ్డుపై ఆందోళన చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులను సీఐ హెచ్చరించడం కొసమెరుపు. గవర్నమెంట్ తరఫున ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉండదు కార్పొరేట్ కాలేజీ. ఇప్పుడు మనకు మాకు ఫీజులు మాకు ఫ్రీగా చదవాలి, నా పిల్లడేమో బాస్యం నారాయణలో చదవాలి, కానీ నాకు ఫీజు కట్టకూడదు. ఇది రైట్ థింగ్ కాదు. మీ ఆలోచన ఎట్లుందంటే మేము మంచిగా చదువుకోవాలి, కానీ మీకు మేము ఫ్రీగా చదువుకోవాలి. ఇది రైట్ థింగ్ కాదు, అది గవర్నమెంట్ ఇచ్చినది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు అతను ఒక కాలేజీ పనిచేసినా కాలేజీ పెట్టుకున్నాడు. దేనికి? అతను ఒక వృత్తి కాలేజీ పెట్టుకున్నాడు, నలుగురు మంచి పాఠాలు చెప్పి ఒక పేరు వస్తుంది అంటే ఆయన కొంచెం అదొక వృత్తి అనమాట. ఇప్పుడు మీరు మంచి చదువు కావాలి కానీ అతను నష్టపోవాలి. ఆయన సత్రం కాదు, అది వినయ చెప్పే దినో, అది సత్రం కాదు. వాళ్ళు ఒక కాలేజీ పెట్టుకున్నారు, గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ రావాలి, అది రాలేదు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, ఓకేనా? ఫీజు ఎవరు కొడతారు? నేను పెడతా అభివృద్ధి వాళ్ళు చదివిన చదువులు కాదు, చదివిన వాళ్ళు స్టూడెంట్స్. అది అంత బాగలేదంటే దాని గురించి కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ పాలసీ. మీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంది, ఏదైనా వీళ్ళు ఏదో రూల్స్ పాటిస్తారు అనుకుంటే యూ గో టు డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇంకా లేదు కాదంటే కలెక్టర్. అర్థమైందా? ఇలా కావాలంటే ఏదైనా గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ సరికి వెళ్ళి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేవడం వల్ల మామూలు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి మీరు సాక్ష్యం చేసుకుంటే వస్తారు. మీరు ఇక్కడ వచ్చి గొడవ చేస్తే ఇదేంటంటే మనకు క్రిమినల్ కేసులు. ఎందుకు క్రిమినల్ కేసులు అంటే ఒక రోడ్డు అడ్డంగా ఉండే రైట్ లేదు, కాలేజీ గేట్ మీద కూర్చొని రైట్ లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను మాకు నిన్న కొంచెం హడావుడి ఉన్నా, నాకు ఐడియా లేదు, మేము వాళ్ళని పంపించాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ కొంచెం రోజు ఇదే పని కాదు. ఏదైనా చెప్తే యాజ్ పర్ వాళ్ళ మా అడుగులో లేరు కదా, మిమ్మల్ని ఏదో మసిపిసి మారకాయని చేయట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? విషయం ఇది అందరూ తెలిసిన విషయం. నేను ఇంత క్లియర్ చెప్పిన తర్వాత మీరు ఇట్లా ఆఫీసర్ రైటింగ్ అదే కాదు. నేను మీకు దగ్గర రూల్స్ ఏమైనా తీసుకొని చేర్చండి, నేను వాళ్ళని పిలిపిస్తాను, మాట్లాడతాను. వాళ్ళకి తెలుస్తారా? అరే నేను చెప్తే ఇనయ్యా సార్, మీరు సీఏ గారు ఒకసారి వచ్చిన తర్వాత కూడా చెప్పట్లేదు సార్. అసలు దాన్ని ఏం మీ దగ్గర దాచిపెట్టున్నారు సార్? వాళ్ళ రైటింగ్ మీరు క్వశ్చన్ చేయండి, యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయో లేదో మీరు అడగండి, స్పష్టమైన సమాధానం చెప్పండి. అది నువ్వు దగ్గర ఉందా? నీ దగ్గర ఉంది. అది నిజమో అబద్ధం చెప్పని చెప్పండి. మొబైల్ కాదయ్యా, నాకు హార్డ్ కాపీ కావాలి. మొబైల్ అంతా మాకు తీసుకోండి. హార్డ్ కాపీ జాబ్ ఆఫీస్ లో ఉన్న జాబ్. మీరు కూడా రండి, ఈ గైడ్లైన్స్ ఉన్నట్టు తీసుకురండి. ఒకటి రెండు అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, కానీ మొత్తానికి ఇచ్చేయమంటే ఇంకా వాళ్ళు అది కరెక్ట్ కాదు కదండి. మీకు ఒకటి ఆ రూల్స్ ఏదైనా ఉంటే మీరు రూల్స్ తీసుకొని అదే రండి, గైడ్లైన్స్. నేను వాళ్ళకి పిలిపిస్తాను, మాట్లాడతాను. అది స్టేషన్ అయిపోతుంది. అది అంటే ఇట్లా రోడ్ల మీద రావడం అయితే రైట్ థింగ్ కాదు. ఓకేనా? రోడ్ల మీద వెళ్ళి రిక్వెస్ట్ అడిగాం సార్, మేనేజ్మెంట్ 10 రోజులు డిస్కస్. చూడు బాబు, ఇప్పుడు నువ్వు అట్లా అడగాలనుకుంటే దేశం మొత్తం తిరిగి అడుగుతా ఉండాలా? అంత తిరగలేవు కదా. అందుకోసం దానికోసం ఒక సెంట్రల్ గైడెన్స్ ఒక గవర్నమెంట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ పాలసీ తీసుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. మాట్లాడతాను, నీ మాట వినకుండా నేను తప్పట్లేదు అయ్యా. నేను
విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.